ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో దాట్ సమ్మర్ టిప్స్ ఎగ్ ఎప్పటి నుంచి పెట్టాలి ఎలా పెట్టాలి ఎన్నిసార్లు పెట్టాలి ఎగ్ హెల్దీ ఫుడ్ అని మనకి తెలుసు కానీ బేబీస్ విషయం వచ్చేసరికి అన్నం పప్పు కూరగాయలు పెట్టినంత నిర్భయంగా ఎగ్ పెట్టలేము ఎందుకంటే ఎగ్ లో ఉండే ప్రోటీన్ అలాగే ఎగ్ వైట్ వలన అలర్జీ కలిగే అవకాశం ఉన్న కారణంగా బేబీ ఫుడ్ గా ఎప్పుడు పెట్టాలి అనే కాంట్రవర్సీ ఇప్పటికీ ఉంది ఇంతకు ముందు రోజుల్లో ఎగ్ వలన ముఖ్యంగా ఎగ్ వైట్ వలన రాగల ఎలర్జీ కారణంగా ఒక సంవత్సరం తర్వాత పెట్టమని చెప్పేవారు కానీ నేడు బేబీ ఎదుగుదల వారికి కావలసిన న్యూట్రిషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంత కాదన్నా ఎనిమిది నెలల నుంచి మొదట ఎగ్ యోగ్ తో నెమ్మదిగా సంవత్సరం వచ్చేలోపు హోల్ ఎగ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెబుతున్నారు వెస్టర్న్ కంట్రీస్ లో డాక్టర్స్ అయితే ఆరు నెలలు మొదలు పెట్టవచ్చు అంటున్నారు కాకపోతే ఎవరికి వారు తమ బేబీని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవచ్చు కొద్దిగా ట్రై చేసి చూడటంలో తప్పులేదు ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్ వలన అలర్జీ వస్తుంది అనే భయం ఉంటే కేవలం ఎల్లోతో మొదలు పెట్టొచ్చు మొదట సాలిడ్ ఫుడ్స్ రైస్ పప్పు కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ అలవాటు చేసి తర్వాత ఎగ్ పెట్టొచ్చు బేబీకి ముందు చెప్పిన పదార్థాలన్నీ అలవాటు అయ్యేసరికి ఎలాగో నెల రెండు నెలల టైం పడుతుంది ఈలోగా ఎగ్ ట్రై చేయొచ్చు ఎగ్ ఎనిమిది నెలల నుంచి ఎలా పెట్టాలి కేవలం యోక్ లేదా పూర్తి ఎగ్ పూర్తిగా బాయిల్ చేసి ప్యూరీ చేసి ఏదైనా ఒక వెజిటబుల్ లేదా ఫ్రూట్ తో కలిపి ఇవ్వచ్చు ఉదాహరణకు పొటాటో బాయిల్ చేసి దానికి ఎగ్ బాయిల్ ప్యూరీ కలిపి కొద్దిగా ఫార్ములా లేదా బ్రెస్ట్ మిల్క్ కలిపి జారుగా పెట్టండి ఇలాగా అనేక రకాల వెజిటబుల్స్ ని వాడుకోవచ్చు ఉదాహరణకు క్యారెట్ గ్రీన్ పీస్ స్వీట్ పొటాటో గుమ్మడి పండు ఫింగర్ ఫుడ్స్ అంటే బేబీ తమకు తాముగా వేళ్లతో పట్టి తినేందుకు వీలుగా బాయిల్ చేసిన ఎగ్ పీసెస్ ని ఒకటి రెండు ట్రై చేయొచ్చు ఎగ్ బీట్ చేసి ఒక చుక్క నెయ్యి వేసి స్క్రాంబుల్ అంటే పొరటు అంటారు కదా అలాగా తొమ్మిదో నెల నుంచి ఇవ్వచ్చు పూర్తిగా బాయిల్ చేసిన ఎగ్ ని చేసి పెరుగుతో కలిపి రెండు బాగా బీట్ చేసి ఇవ్వచ్చు పది నెలలు మొదలు ఆమ్లెట్ పెట్టవచ్చు ఇది ఫింగర్ ఫుడ్ లాగా కూడా మంచిది ఫుల్ బాయిల్ కాకుండా పచ్చిగా ఉండే ఎగ్ ఇవ్వచ్చా వద్దు పూర్తి బాయిల్ అయిన ఎగ్ మాత్రమే బేబీకి మంచిది సరిగ్గా బాయిల్ కాని ఎగ్ లో సోల్మనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది దీని వలన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది ఎగ్ వైట్ వలన అలర్జీ వచ్చే అవకాశం ఉంది అన్నారు మరి ఎలాంటి లక్షణాలుంటాయి అని చూస్తే మొదట స్కిన్ మీద దద్దరులు వస్తాయి ముక్కు దిబ్బడ అంటే జలుబు లేకుండా అయ్యేది కావచ్చు తుమ్ములు రావచ్చు వామిటింగ్ కావచ్చు ఆస్తమా తరహా లక్షణాలు శ్వాస ఆడకపోవడం దగ్గు శ్వాస తీసి వదిలేటప్పుడు పిల్లి కూతల్ లాంటి సౌండ్స్ ఉండొచ్చు ఇవన్నీ అందరికీ అవుతాయని కాదు కొందరికి ఎగ్ ప్రోటీన్ పడక ఇలా అలర్జీ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి లక్షణాలు ఎగ్ పెట్టిన తర్వాత కనిపిస్తే ఆపేస్తే మంచిది ఎక్కువ ఉంటే వైద్య సహాయం తప్పనిసరి ఎగ్ రోజు పెట్టొచ్చా ఏ టైంలో పెట్టాలి మనకి ఎన్నో రకాల ధాన్యాలు కూరగాయలు పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇతర ఆహారాలు ఉదాహరణకు పాలు పాల పదార్థాలు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా బేబీ ఆరోగ్యాన్ని పెంచేవే అలాంటప్పుడు ఏ ఒక్క ఆహార పదార్థం కూడా అదే పనిగా రోజు వద్దు ఎక్కువ అంతే మన ప్రధాన ఆహారాలైన రైస్ పప్పు కూరగాయలు పండ్లు పెడుతూనే ఎనిమిదో నెల మొదటి వారం నుంచి అంటే ఎనిమిదో నెల మొదలు వారంలో రెండు మూడు సార్లు ఇవ్వచ్చు ఎక్కువ పెడితే అజీర్ణం గ్యాస్ కావచ్చు నాటుకోడి ఎగ్స్ లేదా బ్రౌన్ ఆర్గానిక్ ఎగ్స్ మంచిది డే పదకొండు నుంచి మొదలు సాయంత్రం ఏడు గంటల్లోపు ఎప్పుడైనా పెట్టొచ్చు పన్నెండు నెలల వరకు సాల్ట్ అవసరం లేదు ఎగ్ లో సోడియం లేదా సాల్ట్ న్యాచురల్గా గా ఉంటుంది సో అదనంగా జోడించాల్సిన పనేం లేదు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూసివ్ ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్